బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఒక యువకుడు గురించి తెలుసుకుందాం. 16 ఇయర్స్ యంగ్ బాయ్, మన ఇండియాలో అస్సాం లో ఉన్నాడు, అడవి ప్రాంతంలో చిన్న గుడిసెలో ఉన్నాడు. అతను పని ఏంటంటే పాలు అమ్ముకుని బ్రతికేవాడు. అతను పుట్టింది 1963లో, 16 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ సమయంలో గొప్ప వరదలు, విపరీతమైన వరదలు వచ్చేసాయి. ఆ వరదల వల్ల తన ఇంటి దగ్గర ఏదైతే పెద్ద అడవి ఉందో, అడవిలో ఉన్న చెట్లన్నీ కూడా దాదాపుగా పడిపోయాయి. పట్టించుకునేవాడెవడు లేడు. ఎలా అయితే అడవి నాశనం అవుతుందో, అక్కడ అడవిలో ఉన్న ఎన్నో వందలాది వేలాది జంతువులు ఒకటి తర్వాత ఒకటి చనిపోవడం మొదలుపెట్టాయి. పట్టించుకునేవాడెవడు లేడు. పక్షులు అక్కడ ఉండే స్థానం లేదు, పక్షులు చనిపోతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఆ యువకుడి మనసులో ఆలోచించింది, ఎలా వందలాది జంతువులు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి, అడవి నాశనమైపోయింది, ఎలా ఏం చేయాలి? ఎవరు పట్టించుకోవట్లేదు, నలుగురికి తెలియజేశాడు, ఎవరు దాని గురించి ఉలుకులేదు పలుకులేదు. నిర్ణయించుకున్నాడు, అడవిని నేను ఏర్పాటు చేయాలి, అడవిని నేను నాటాలనుకున్నాడు. ఒక వ్యక్తి ఒక మొక్కను నాటగలుగుతాడు, ఒక తోట నేయటమే కష్టము, అడవిని చేయగలుగుతాడా? నిర్ణయించుకున్నాడు. 16 సంవత్సరాల వయసులో ప్రతిరోజు కూడా ఇన్ని చెట్లని నాటడం మొదలుపెట్టాడు, మొక్కలు నాటుతున్నాడు. ఈ రోజు నాటిన మొక్కల్ని రేపు చూసుకున్నాడు, రేపు కొత్త మొక్కలు నాటుతున్నాడు. 2 రోజు నాటాడు, 3 రోజు నాటాడు, 10 రోజులు నాటాడు, 1 సంవత్సరం నాటాడు. అంతేకాదు, 2 సంవత్సరాలు నాటాడు, 3 సంవత్సరాలు నాటాడు, మొక్కలు నాటుతూ పెడుతున్నాడు, నాటినటువంటి పాత మొక్కల్ని చూస్తున్నాడు ఎలా పెరుగుతున్నాయో లేదని. ఒకే ఒక వ్యక్తి, ఎవరు సహకారం లేదు, ఎవరి ఫండింగ్ లేదు. మొక్క తర్వాత మొక్క, మొక్క తర్వాత మొక్క, రోజు తర్వాత రోజు, వారం తర్వాత వారం, సంవత్సరం తర్వాత సంవత్సరం. 10 సంవత్సరాలు అయిపోయాయి, 15 సంవత్సరాలు అయిపోయి, 20 సంవత్సరాలు అయిపోయి, 30 సంవత్సరాల జీవితకాలం అయిపోయింది. 16 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు నాటుతూ 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. 1,360 ఎకరాల అడవిని తయారు చేసేసాడు. అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ వెళ్తే ఊహించినటువంటి స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. మరి ఏం సాధించాడు, ఏం సాధించాడు, ఏమొచ్చింది? భారత గౌరవ రాష్ట్రపతి పేరు మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. అవార్డు అందుకున్నాడు 52 సంవత్సరాల వయసులో. ఇప్పుడు జాదవ్ మొలాయ్ అని పేరు కాదు, పద్మశ్రీ జాదవ్ మొలాయ్. ఊహించగలరా, ఎక్కడో మారు ప్రాంతంలో పేద కుటుంబంలో పాలు అమ్ముకునేటువంటి వ్యక్తి భారతదేశంలో అతిపెద్ద గౌరవం పద్మశ్రీ అవార్డుగా మారగలుగుతాడు అనుకున్నారా? ఊహించగలిగారా? సాధ్యమేనా? ఆ చదువు ఉందా, ఆ డబ్బు ఉందా, నేపడుతున్నాయా, లేవే, ఎలా సాధ్యం? ఫోకస్డ్ వర్క్, పని తీరులో మార్పు. ఏం చేస్తాం, 4 రోజులు చేస్తాం, మానేస్తాం, వదిలేస్తాం, ఎందుకు సాధించలేకపోతున్నాం? ఏ పని అయినా కానీ ఎందుకు ఈ రోజు నుంచి బాగా చదవాలనుకుంటాం, మొదలు పెడతాం, వదిలేస్తాం. ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తు అని తెలుసు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటాం, గట్టిగా అనుకుంటాం, మొదలు పెడతాం. 4 రోజులు మాట్లాడతాం, 5 రోజులు మర్చిపోతాం, మళ్ళీ 3 నెలల తర్వాత గుర్తొస్తుంది, అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాం కదా, నేను మొదలు పెడతాం. మొదలు పెడుతూనే ఉంటాం, వదిలేస్తూనే ఉంటాం, మొదలు పెడుతూనే ఉంటాం. లేదు, కంటిన్యూస్ వర్క్ చేయండి, అద్భుతమైన రిజల్ట్స్, మన పనితీరులో ఇలాంటి మార్పు రావాలి. ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా, ఇప్పుడు ఆ జాదవ్ ఎవరైతే ఉన్నారో, ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతని బిరుదు. అది సామాన్యమైన స్థితి నుంచి అతి ఉత్తమమైన స్థాయిలకు ఎలా వెళ్ళగలుగుతాడు అంటానికి ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పొచ్చు.